గుంటూరు జిల్లా అధ్యక్షులు తనాల శ్రావణ్ కుమార్ గారికి అట్లాగే నా సహచర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రని విజయవంతంలో తోడ్పాటు అందించిన రాతికేయ సోదరులు ప్రింట్ మీడియా గాని ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ప్రత్యేక నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే మీరు చేసిన పాత్ర చాలా అపారమైనది వచ్చింది కొన్ని వేల మంది లక్షల మందిలో ఉంటే మీరు చూపించింది కొన్ని కోట్ల మంది జనాభాకు చూపించే భాగ్యం ఏ విధంగా లోకేష్ గారి యోగలం సాగుతుంది అనే దానికి నిదర్శనం మీ ప్రాతికే సోదరులు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం చూపించారు। అట్లాగే నేను అమెరికాలో కూడా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో లోకేష్ గారిది లైవ్ వచ్చింది మనందరం కూడా చూసాం। అట్లాగే ఈ పాదయాత్ర మొదలుపెట్టే రోజున జనవరి 27 తారీఖున కొంతమంది వైసీపీ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడారు కొడాల నాని గాని ఇంకోళ్ళు గాని ఏ హోదా అని హోదా అనేది నువ్వు ఇయ్యాల్సిన పని లేదా ప్రజలు ఇస్తారు హోదా అని ప్రజలు ఇవాళ లోకేష్ గారికి ఇంత బ్రహ్మరథం పడుతున్నారంటే దానికి అర్థం ప్రజలే రాష్ట్రంలో ఎవరికైనా హోదా ఇచ్చేది నువ్వు నేను కాదు ఇచ్చేది దాన్ని అర్థం చేసుకుని మాట్లాడాలి మీరు మాట్లాడేటప్పుడు మీరు పెట్టుకుని కావాలంటే మీ జగన్ పాదయాత్రకి మా యువ నాయకుడు లోకేష్ గారి పాదయాత్రకి పక్కపక్కన కంపారిజన్ పెట్టుకుని ఏ ఊరికి ఆ ఊరు మాది అంతర జైత్రయాత్ర జరిగింది మీది ఎట్లా జరిగింది అనేది కూడా చూసుకోవచ్చు ప్రజా బలం దగ్గర నుంచి అన్ని బలాలు కూడా ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియాలో ప్రతి ఊర్లో ఏం జరుగుతుంది అనేది కూడా అప్పుడేం మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడారు అనేది నాడు నేడులాగా ఇది కూడా తెలిసిపోతుంది। మీకు దమ్ము ధైర్యం ఉంటే చూపించుకో। అట్లాగే నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ముఖ్యంగా గుంటూరు జిల్లా నాయకత్వం తెనాల శ్రావణ్ కుమార్ గారి నాయకత్వంలో 7 కాన్స్టిట్యూన్సీలు అట్లాగే ఉమ్మడి జిల్లాల నుంచి కూడా అనేక వేల మంది ఈ యొక్క యోగలం పాదయాత్ర గుంటూరు జిల్లా దాటి కృష్ణా జిల్లాలోకి వెళ్లే సందర్భంలో లోకేష్ గారికి సాంఘీభావంగా వీడ్కోలు పలకటానికి ఉద్దేశించిన ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మహిళలు అట్లాగే ప్రతి రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు కార్పొరేటర్లు డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు డివిజన్ కమిటీలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఎందుకంటే ప్రోగ్రామ్స్ వస్తుంటాయి మన మొన్నే రెండుసార్లుగా మనం ఒక రోజేమో హలో లోకేష్ ప్రోగ్రామ్కి వెళ్ళాం తర్వాత రెండు రోజులాగి ఇమీడియట్గా యోగలం గుంటూరు జిల్లా దాటి కృష్ణా జిల్లాలోకి వెళ్ళే సందర్భంగా ప్రోగ్రామ్కి వెళ్ళాం। నిన్న మీకు డ్రోన్లు కూడా సరిపోయి ఉండవు అప్పటికి పోలీసులు కూడా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి బస్సులు రానియకుండా ఏ విధంగా ఫెయిల్ చేయాలి అంత దూరం నేను నడిపిస్తే పోద్ది అనేది కూడా చేశారు। ఇది చాలా దుర్మార్గం కిలోమీటర్ ఆపి ఒక లేకపోతే ఒక హాఫ్ కిలోమీటర్ ఆపి మీరు బ్యారికేడ్లు పెట్టి నడిచి వెళ్ళడానికి వీలవుద్ది అంతేగాని 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఎవరు పాపం లేడీసు చాలామంది వయసున్న మహిళలు కూడా వచ్చారు ఈ ప్రోగ్రాంకి ఎంత మీరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పరిచారు మీరు అయినా కానీ ఈ యొక్క యువగలం ప్రజాగలం బ్రహ్మాండంగా అద్భుతంగా వీడ్కోలు తెనాలి శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా గుంటూరు జిల్లాలో జరిగింది। వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్ష వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ ఆల్।
మీ బాబు.